సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. మిత్రులారా, 1956 అక్టోబర్ 14 నాడు భారతరత్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 22 ప్రతిజ్ఞలు చేశాడు. ఈ ప్రతిజ్ఞలు నాగ్పూర్లో జరిగిన మహాసభలో తాను చేశాడు, ఇతరులతో చేపించిండు. అందులో 6వ ప్రతిజ్ఞ, నేను శ్రాద్ధ కర్మలు మరియు పిండ ప్రధానము చేయను అని ప్రతిజ్ఞ చేశాడు, ఇతరులతో కూడా చేపించిండు. ఎందుకు అలా చేపించిండు అని మనము చూసినట్టయితే, శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానము ఎవరికి చేస్తారు అని చూసినట్టయితే చనిపోయిన వాళ్ళకు చేస్తారు. అయితే చనిపోయిన వాళ్లకు ఎందుకు పిండ ప్రధానం చేయాలా? చనిపోకముందు మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులను కానీ, బంధువులను కానీ, బీదలను కానీ చనిపోకముందే మానవత్వంతో వాళ్లకు అన్ని రకాల సేవలు చేయాలి. కానీ ఏ వ్యక్తి అయితే బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను, బంధువులను సరిగా చూసుకోలేరో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్లకు పాపం అంటుకుంటూ అనేటటువంటి బాధతోటి వాళ్ళు సేవ చేయలేదని చెప్పేసి శ్రాద్ధ కర్మలు చేస్తుంటారు. ఇట్లా చెయ్యాలని చెప్పేసి బ్రాహ్మణులు పూర్వము ఒక కర్మ అని అన్నారు. వాస్తవానికి కర్మ అంటే పని, కానీ పిండ ప్రధానము కర్మ పని కాదు. అది ఏంది అంటే వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు ఈ కర్మలు చేస్తుంటారు. కాబట్టి అవి కర్మలు సరైనవి కావు. కాబట్టి చనిపోకముందే పెద్దలను గౌరవించాలా, మంచిగా చూసుకోవాలా అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కరు ఈ ప్రతిజ్ఞ చేపి. దాని ద్వారా ఏం లాభం అంటే, వాస్తవానికి చనిపోయిన వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు, బ్రతికిన వాళ్ళకు ఏదో మనశ్శాంతి వస్తుంది. దానికంటే ముఖ్యమైనది కావాల్సింది ఏంటి అంటే, బ్రతికి ఉన్నప్పుడు సరిగా చూసుకోవాలి. సరిగా చూసుకోవడం అంటే ఆరోగ్యం ఎలా ఉన్నది, ఆహారం ఎలా ఉన్నది, వసతులు ఎలా ఉన్నవి అనే విషయాన్ని సరిగా చూసుకున్నట్టయితే పోయేవాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు, వాళ్ళకు మనశ్శాంతి ఉంటుంది, అదేవిధంగా ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన చనిపోయిన వాళ్లకు శ్రాద్ధ కర్మలు చెయ్యను అంటుంది. ఎందుకు? చనిపోయిన వాడు చనిపోతాడు, కానీ ఉన్న వాళ్ళతోటి డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. అదేవిధంగా వాళ్ళు రావడానికి పోవడానికి ఖర్చు ఇవ్వాలి, అదేవిధంగా వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. దాని ద్వారా వాళ్ళ బ్రతు యొక్క జీవనము సాగుతుంది అనే ఉద్దేశంతో బ్రాహ్మణులు ఈ యొక్క కర్మలు చెయ్యాలా, అలా చేసినట్టయితే మీకు బాగుంటుంది అంటారు. కానీ ఇది చాలా తప్పు. ఉన్నప్పుడు మంచి చూసుకోవాలి, కానీ పోయిన తర్వాత ఏం చేస్తే ఎవరు చూస్తారు? ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మరణం అనేది ఎలాంటిది అని చూసినట్టయితే, ఈ శరీరంలో రెండు రకాల జీవితం ఉంటుంది. ఒకటి ఆత్మ, రెండవది శరీరం. శరీరము ఆత్మ అనేది ఒకటి కాదు, అవి వేరు వేరు. ఒకటేమో శరీరం, ఈ శరీరము మట్టి నుంచి వచ్చింది. మట్టి నుంచి వచ్చింది కాబట్టి ఇది మట్టిలో పోతుంది, అది సహజము, అది న్యాచురల్. కాబట్టి మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దీనికి చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? ఎలా మట్టి నుంచి వచ్చింది అని చూసినట్టయితే, మనం తినేటటువంటి పండ్లు కానీ, మనం తినేటటువంటి ఆహారం కానీ, మనం తినేటటువంటి బియ్యం కానీ, గోధుమలు కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? భూమి నుంచి వచ్చినాయి. భూమి నుంచి వచ్చినాయి కాబట్టి ఈ శరీరం కూడా ఆరోగ్యం ఉండడానికి ఆ యొక్క బియ్యం కానీ, పప్పులు కానీ, పలహారాలు కానీ పనిచేస్తున్నాయి. అంటే మట్టి నుంచి వచ్చినవి, మట్టిలో నుంచి వచ్చినటువంటి శరీరానికి ఉపయోగపడుతున్నవి. ఈ శరీరము మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, కాబట్టి దీనికి చేయవలసిన అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే, ఈ శరీరంతో మనము భూమి మీదకి వచ్చినాము అంటే ఇదొక విజిటర్స్గా మనం వచ్చినాము ఇక్కడికి. అంటే ఈ శరీరము ఈ ప్లానెట్ ఎర్త్ లోపట, ఈ భూగ్రహం లోపల ఒక దర్శనం చేయడానికి వచ్చింది. వచ్చి తర్వాత వెళ్ళిపోతుంది. ఎందుకు అలా వెళ్ళిపోతుంది అంటే, ఈ భూమి యొక్క లక్షణం ఏంటంటే, ఎవరొచ్చినా
కొంతకాలం ఉంటారు, వెళ్ళిపోతారు. చెట్లు కానీ పక్షులు కానీ జీవులు ఏవైనా పర్లే, పుడతవి చనిపోతాయి, చనిపోయి ఎక్కడికి పోతాయి? మళ్ళీ భూములకే పోతాయి. భూమి నుంచి వచ్చినవి భూములకి వెళ్ళిపోతాయి. కాబట్టి వచ్చిన గెస్ట్లను మనం పంపించడంలో మనం కర్మ అనుకోవడం, పిండ ప్రదానం చేయడం అనేది సరైనది కాదు. అందుకొరకు ఇలా బ్రతికున్నప్పుడు మంచి చేయాలి. ఉదాహరణకి చెట్టు ఉంటుంది, ప్రతి చెట్టుకు రెండు రకాల మూడు రకాల జీవితం ఉంటుంది. ఒకటి చెట్టు పుడుతుంది, పుట్టిన తర్వాత పుష్పాలు వస్తాయి, వచ్చిన తర్వాత పండ్లు వస్తాయి. అదేవిధంగా పక్షులు పుడతవి, పెరుగుతవి, తర్వాత వాళ్ళు చేయవలసిన పనులు చేస్తుంటాయి. అదేవిధంగా మనిషి కూడా భూమి మీద పుట్టిన తర్వాత అతడు పెరగాల, పెద్దవాడు కావాల, అయిన తర్వాత అతడు కూడా పుష్పించాలి. పుష్పించడము అంటే తన లక్షణం ఏదైతే ఉంటుందో, తన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో, తన యూనిక్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని భూమి మీద నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకున్న తర్వాత అది పండైతుంది, పండైన తర్వాత వెళ్ళిపోతుంది. ఉదాహరణకి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది క్రియేటివ్ థింకర్స్ పుట్టినరు. పుట్టిన వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేశారు. ఉదాహరణకి మనము చూస్తున్నటువంటి కెమెరా కానీ, లేదా మొబైల్స్ కానీ, కంప్యూటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేదా సిమెంట్ కానీ, సున్నం కానీ, బట్టలు కానీ, ఇవన్నీ క్రియేట్ చేసినారు. అవి క్రియేట్ చేసిన వాళ్ళు క్రియేట్ చేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళను మనం గుర్తుపెట్టుకోకుండా ఎవరినో గుర్తుపెట్టుకొని ఏమి చేయవాళ్ళను మనం వాళ్ళకు పిండ ప్రదానం చేస్తుంటారు. దీని ద్వారా వానికి లాభం లేదు, చేసిన వానికి లాభం లేదు. మరి ఎవరికి లాభం ఉన్నది? బ్రాహ్మణులకు బ్రాహ్మణం ఉన్నది. బ్రాహ్మణులు ఎందుకు అట్లా లాభపడుతున్నారు అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు. అదేవిధంగా కపటాన్ని అంటే హిపోక్రసీని సమాజం లోపల ప్రచారం చేసినారు. కాబట్టి ఈ హిపోక్రసీ ఉండకూడదు, ఈ కపటంతో బ్రతకకూడదు అనే ఉద్దేశంతో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది చాలా తప్పు ఆచారము, ఈ ఆచారం ఉండకూడదు, ఈ ఆచారం ఉన్నట్టయితే బీదవాళ్ళు బీదలు అయిపోతున్నారు, గొప్పవాళ్ళు గొప్పలు అయిపోతున్నారు, అమాయకులు అమాయకంతో బతుకుతున్నారు. కానీ కొంచెం తెలివి ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళను ఎక్స్ప్లాయిటేషన్ చేసి, వాళ్ళను మోసం చేసి బతుకుతున్నారు. కాబట్టి ఇట్లా మోసం చేసే బ్రతికే వాళ్లకు సహకరించకూడదు అనే ఉద్దేశంతో పిండ ప్రధానం కానీ శ్రాద్ధ కర్మ కానీ తప్పుడు ఆచారాలు అనే ఉద్దేశంతో ఆయన ప్రతిజ్ఞ చేపించాడు. మళ్ళీ ఇలా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనిషికి కావలసిన మూడు ముఖ్య లక్షణాలని చెప్తారు. అవి ఏంటి అంటే ఒకటి శీలము అంటారు. శీలం అంటే క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ అంటే ఇది అబద్ధం ఆడద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, ఇండిపెండెంట్గా ధైర్యంగా సింహంలాగా బ్రతకాలనే ఉద్దేశంతో ఆయన శీలం ఉండాలి అంటారు. అదేవిధంగా ప్రజ్ఞ కావాలి అంటారు. ప్రజ్ఞ అంటే ఏంటిది? ప్రజ్ఞావాన్ లభతే జ్ఞానం అంటారు. అంటే ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే ప్రజ్ఞ ఉంటుందో, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్లకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో ఇతరులకు వాళ్ళ జ్ఞానాన్ని పంచి వాళ్ళు సుఖపడతారు, ఇతరులు సుఖపడతారు. అంటే మనిషికి కావాల్సింది ఏంది? శీలం ఉండాలా, అదేవిధంగా జ్ఞానం ఉండాలా, అదేవిధంగా టాలెంట్స్ ఉండాలా. అవి తనకు ఉపయోగపడతాయి, ఇతరులకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఈ పిండ ప్రదానం చేయడం కానీ కర్మలు చేయడం చాలా తప్పు. కాబట్టి తన వాళ్ళు అంటే తనను అనుసరించే వాళ్ళు, తనని ఫాలో చేసేవాళ్ళు ఇటువంటి తప్పుడు ఆచారాలను ఆచరించకూడదు అనే ఉద్దేశంతో ఆయన లక్షల మందితోటి ఈ ప్రతిజ్ఞ చేపించాడు. చేపించినప్పటి నుంచి అనేక లాభాలు ప్రజలకు జరిగింది. అంతకుముందు ప్రజలు అంధకారంలో బతికేవాళ్ళు, అంటే చీకటిలో బ్రతికేవాళ్ళు. చీకటిలో బ్రతికే వాళ్ళకు ఈ వెలుగు గురించి తెలియదు. ఎందుకు? వాళ్ళకు చదువు రాదు, జ్ఞానం లేదు అని చెప్పేసి ఈ కాస్త చదువున్న వాళ్ళు వాళ్ళను మోసం చేసేవాళ్ళు. అలా మోసం చేయడం వల్ల
సమాజం లోపల మోసవాళ్ళు మోసంతో బతుకుతున్నారు. అలా మోసంతో బ్రతకడం వలన వాళ్లకు వీలు అనేది గడుమడతలేదు. కాబట్టి ప్రతిజ్ఞ చేయడం వల్ల మంచి ఏది చెడు ఏది అనేది తెలిసిపోతుంది. అట్లా తెలిసినట్టయితే అంధకారం నుంచి మనుషులు బయటికి వచ్చేస్తారు. అంధకారం నుంచి మనుషులు బయటకు వచ్చినట్టయితే వెలుగులో జీవిస్తారు. వెలుగులో ఎట్లా జీవిస్తారు? వాళ్ళ యొక్క లక్షణాలతోటి, వాళ్ళ యొక్క క్యారెక్టర్తోటి, వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తూ వాళ్ళు బ్రతుకుతారు, ఇతరులను బ్రతికిస్తారు. అలా బ్రతకడమే జీవితం యొక్క లక్షణము. అలా లక్షణాలతో అందరూ బ్రతకాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తలంచిండు. తలంచి తనను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ప్రతివాని లోపల ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది. ప్రతివాడు ఏదో ఒక పని చేయొచ్చు. అయితే వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేసుకొని బ్రతకాలి. అదేవిధంగా బ్రతుకుతున్నప్పుడు ఈ విధంగా శ్రాద్ధకర్మలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, మోసం చేసి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటున్నారు. దోచుకుంటున్నారు కాబట్టి అలాంటి దోపిడీ నుంచి లక్షల మందిని, కోట్ల మందిని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రతిజ్ఞ చేసిండు. చేయడం వల్ల చాలామందికి తెలిసిపోయింది ఏంటంటే, ఇంతకాలం నుంచి అంటే దాదాపుగా 5000 సంవత్సరాల నుంచి ఎవరెవరైతే మోసం చేసి బతుకుతున్నారో, ఎవరెవరైతే దొంగతనాలు చేసి బతుకుతున్నారో, వాళ్లకు ఒక్క అడ్డకట్టు వేసినట్టు అయిపోయింది. అప్పటి నుంచి భారతదేశంలో మనిషి లక్షణంగా బ్రతికి సరిపోతుంది, అంటే క్యారెక్టర్తో బ్రతికి సరిపోతుంది. అంతేగాని ఈ దొంగ శ్రాద్ధాలు కర్మాలు చేయవలసిన అవసరం లేదు అని తెలిసి చాలామంది వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని, అంటే పర్సనాలిటీని డెవలప్ చేసుకొని, స్కిల్స్ను డెవలప్ చేసుకొని, వాళ్ళకి ఇష్టమైన పని చేసుకుంటూ వాళ్ళు సుఖంగా రాజులాగా బతికినారు. ఇలా అందరూ బ్రతకాలి. అంతేకాని ఎవరో చెప్పినటువంటి విషయాలను మనసులో పెట్టుకొని, ఎవడో చెప్పింది పాపమని, ఎవడో చెప్పింది పుణ్యమని, ఎవనివో మాటలిని వాళ్ళకు ఎలాంటి అనుభవం లేకుండా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా బతకకూడదు అనే ఉద్దేశంతో ఈ శ్రాద్ధాలు కర్మాలు ఇవన్నీ మనుషులు కనిపెట్టినాయి. అది చనిపోయిన వాళ్ళ కొరకు కాదు, బతుకున్న వాళ్ళు బతకడం కొరకు, మోసం చేయడం కొరకు చేసినటువంటి కర్మలు అనే ఉద్దేశంతో ఆయన అనేక సైంటిఫిక్గా ఉన్నటువంటి ఉదాహరణలు ఇచ్చాడు. ఉదాహరణకి మానవుడు బ్రతికేది తన కొరకు, ఇతరుల కొరకు. అలాంటప్పుడు తను ఏదన్నా సాధించి ఇతరులకు చూపెట్టాలి. అంతేకాని గుడ్డి నమ్మకాలతోటి చీకట్లో నడిపించకూడదు. చీకట్లో నడిపించినట్టయితే మనుషులు వెలుగును చూడలేరు. కాబట్టి చీకటి నుంచి వెలుగులో ప్రయాణం చేయాలి. దాన్ని అసలు ఏమంటారంటే, చీకటి నుంచి జీవితాన్ని ముందుకు నడిపించాలని చెప్పి చెప్తారు. ఎలా చెప్తారంటే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ 4 రకాల మనుషులు ఉంటారు. ఒకటి, చీకటి నుంచి చీకట్లో ప్రయాణం చేసేవాళ్ళు. రెండవది, వెలుగు నుంచి చీకటి పోయేవాళ్ళు. మూడవది, చీకటి నుంచి వెలుగులో పోయేవాళ్ళు. నాలుగవది, వెలుగు నుంచి వెలుగులో ప్రయాణించేవాళ్ళు. అయితే డాక్టర్ అంబేద్కర్ వెలుగు నుంచి వెలుగులో ప్రయాణించేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నట్టయితే భారతదేశము అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే చీకటి నుంచి వెలుగులో పోయేవాడు కొంత సహాయం చేస్తాడు, వెలుగు నుంచి వెలుగు పోయేవాడు తనకు సహాయం చేస్తాడు, ఇతరులకు సహాయం చేస్తాడు. వెలుగు అంటే జ్ఞానము, వెలుగు అంటే తెలివి. ఎవరికైతే తెలివి ఉంటుందో ఆ తెలివితోటి, జ్ఞానంతో అతడు అభివృద్ధి పథంలో నడుస్తాడు. అలా నడవాడంటే ఏం చేయాలి? దానికి కావాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే, లేదా సొంత జ్ఞానం ఉన్నట్టయితే, ఆ జ్ఞానంతో అతడు ముందుకు పోతాడు. అతడు ముందుకు పోయి సమాజాన్ని ఒక ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా నడిపించడానికి అతడు ప్రయత్నం చేస్తాడు. అట్లా మనుషులందరూ ఆరోగ్యంగా ఉన్నట్టయితే, ఆధ్యాత్మికంగా ఉన్నట్టయితే అందరూ సుఖంగా ఉంటారు. కాబట్టి మనుషులు భూమిద పుట్టింది సుఖపడడం కొరకు, ఆనందంగా ఉండడం కొరకు, సంతోషంగా ఉండడం కొరకు. అలా ఉండాలి అంటే ఆర్య సత్యాలను, అష్టాంగ మార్గాన్ని
పాటించినట్టయితే అందరు సుఖంగా ఉంటారు. అందరు సుఖంగా ఉన్నట్టయితే అందరూ మానవత్వంతో బతుకుతారు. అందరూ మానవత్వంతో బతికినట్టయితే ఒకడు ఒకరిని ద్రోహం చేయడు, ఒకరిని ఒకడు మోసం చేయడు, అప్పుడు అందరూ అన్నదమ్ములాగా అందరూ మానవత్వంతో బతుకుతారు. అలా బ్రతికినట్టయితే మానవత్వం అనేది వికసిస్తుంది. మన భారతదేశంలో మానవత్వం అనేది కనబడతలేదు, కానీ హిందువులు కనబడతారు, ముస్లిమ్స్ కనబడతారు, సిక్కులు కనబడతారు, క్రైస్తవులు కనబడతారు, కానీ నేను మనిషిని, నేను మానవుణ్ణి అని చెప్పేవాళ్ళు కనబడతలేరు. కాబట్టి మానవత్వము అభివృద్ధి చెందాలి అంటే మతం ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం. మనిషిలో ఉన్నటువంటి మానవత్వం ముఖ్యం. ఆ మానవత్వం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అని చూసినట్టయితే మనిషిలో ఉన్నటువంటి మంచితనంతో మానవత్వం ఉదయిస్తుంది. ఆ మంచితనం ఎప్పుడు ఉదయిస్తుంది అంటే తనకు మంచి స్కిల్స్కు, తనకు మంచి తెలివి, తనకు మంచి జ్ఞానం, తను సంతోషంగా ఉంటే అతడు తన సంతోషాన్ని ఇతరులకు పంచుతాడు. సంతోషం తనలో లేదనుకోండి, ఇతరులకు సంతోషం పంచలేడు. సంతోషాన్ని పంచలేనివాడు సంతోషం లేనివాడు. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలంటే ఈ మూఢనమ్మకాల నుంచి, బ్లైండ్ బిలీఫ్స్ నుంచి మనుషులను రక్షించాలి. మనుషులను రక్షించినట్టయితే అప్పుడు వాళ్ళు ఒక వెలుగులో నడుస్తారు. ఎప్పుడైతే వాళ్ళు వెలుగులో నడుస్తారో ఆ వెలుగు ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి అమావాస్య నాడు చీకటి ఉంటుంది, కాబట్టి అమావాస్య అందరూ ఇష్టపడరు, కానీ పౌర్ణమి అందరూ ఇష్టపడతారు. కారణం వెలుగు ఉంటుంది కాబట్టి. అదేవిధంగా రాత్రిపూట ఎవరు పనులు చేయరు, కారణం చీకటి ఉంటుంది, కానీ దినమంతా పనిచేస్తుంటారు, ఎందుకు వెలుగు ఉంటుంది. జ్ఞానం అనేది కూడా వెలుగు లాంటిది. ఆ వెలుగు ఉన్నట్టయితే వెలుగు నుంచి వెలుగులోకి ప్రజలు నడిపిస్తారు. అలా నడిపించినట్టయితే ప్రజలు సుఖంగా ఉంటారు. మన భారతదేశంలో ఈ కులము, మతము, దరిద్రము, అన్ఎంప్లాయ్మెంటు ఇవన్నీ ఉండడం వల్ల అనేక మంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి అందరిని విముక్తి చేయాలంటే అందరూ కష్టపడాలి, అందరూ ఆలోచించాలి, అందరూ వెలుగులో నడవాలి. అలా వెలుగులో ఉండాలంటే ఈ పిండ ప్రధానం కానీ శ్రాద్ధ కర్మలను చేయకూడదు. ఇలా చేయకుండా ఉన్నట్టయితే మంగళమయంగా ఉంటారు, అందరూ ధర్మంతో ఉంటారు, అందరూ ధర్మంతో ఉంటారు. మన దేశంలో ధర్మచక్రం ఉన్నది జెండా మీద, కానీ ఆ ధర్మచక్రాన్ని చాలామంది పాటిస్తలేరు. ఎందుకు పాటిస్తారంటే వాళ్ళు నడిచేది గుడ్డి నమ్మకాలు కాబట్టి. ఈ గుడ్డి నమ్మకాలు పోవాలంటే ధర్మం అంటే తెలవాలి, న్యాయం అంటే తెలియాలి, జస్టిస్ అంటే తెలవాలి. తెలిసినట్టయితే ఒకరు ఒకరికి అన్యాయం చేయరు, అదేవిధంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. అట్లా ఒకరికొకరు సహాయం చేసుకుంటాలంటే మనం చేయవలసింది గుడ్డి నమ్మకాల నుంచి విముక్తి పొందాలి. ఎప్పుడైతే ఈ బ్లైండ్ బిలీఫ్స్ నుంచి విముక్తి పొందుతారో అప్పుడు మొత్తం మానవత రక్షింపబడుతుంది, హ్యుమానిటీ మొత్తం రక్షింపబడుతుంది. అందరూ సుఖంగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు, అందరూ బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉంటారు, ఎలాంటి కష్టాలు ఎవ్వరికి ఉండవు. అలా ఉండాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కరు ఈ యొక్క ప్రతిజ్ఞలు చేపించుడు అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నాను. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.